అధ్యక్ష, ఈ జగనన్న కాలనీ దగాలో తమరు కూడా బాధితులే. ఎందుకంటే మీరు వచ్చారు, రాజమహేంద్రం వచ్చినప్పుడు బూరుగుపూడి భూములు చూడటానికి వచ్చినప్పుడు మీ మీద కూడా కేసు పెట్టారు. బహుశా కేసు ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాం. మీ మీద ఒక దగాకోరు పథకం ఏం తెచ్చారు, కేంద్రం వేలాది ఇళ్ళు శాంక్షన్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా వెచ్చించకుండా కేవలం భూముల సేకరణ పేరుతోటి వేల కోట్లు దోచేశారు. ఉదాహరణకి మా నియోజకవర్గానికి సంబంధించి రాజమహేంద్రం రూరల్ సిటీకి సంబంధించి 56,000 మంది లబ్ధిదారుల కోసం భూములు కొంటున్నామని కొన్నారు సార్. ఏదైతే బూరుగుపూడిలో 590 ఎకరాలు, ప్రతి వర్షాకాలం 6 నుంచి 8 అడుగులు నీళ్లు ఉంటారు సార్. ఆ రోజు నేను కలెక్టర్ గారికి చెప్పాను, ఆనాటి ఆ ప్రభుత్వ కలెక్టర్ గారు చెప్పింది తప్పు, మీరు కొంటున్నది తప్పు, 40 లక్షల రూపాయల చొప్పున 40-45 లక్షల చొప్పున మీరు కొన్నారు, ఇది తప్పు, కనీస ఆవాస యోగ్యం కాదని చెప్తే కూడా కాదు, బ్రహ్మాండంగా ఉంటుంది, మేము రింగ్ రోడ్లు వేస్తున్నామని చెప్పి ఆనాటి ఎంపీ ఎమ్మెల్యేలు డాబిసార్లు కబుర్లు చెప్పారు. దానివల్ల ఏమైంది, ఒక ఎకరం కూడా పనికిరాలి. 590 ఎకరాల్లో ఒక ఇల్లు కూడా కట్టడానికి కానీ ఉపయోగలేదు. కానీ నాదకి తీసుకోవడానికి కూడా పనికిరాని పట్టాలు ఇచ్చారు సార్. ఆ పట్టాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు సుందర ముఖారవిందం కనపడేలాగా బొమ్మల, ఇది బొంద, ఇది ఆస్తి ఏమైనా తెచ్చిపెట్టాడా, ఇది తాతగారి ముళ్ళు ఏమైనా పెట్టాడా, ప్రభుత్వం మీద ఏ ఉండాలి ముద్ర, రాజముద్ర, మీ అనుగమానం ఉందా రాజముద్ర, ఏ ప్రభుత్వ డాక్యుమెంట్ అయినా రాజముద్ర ఉండాలి. కానీ ఈయన బొమ్మ ఏంటి, పట్టాల నాడు తీసుకోవడానికి పనిరావు. ఇవాళ అలాగే వెలుగు బందులో 300 ఎకరాలు కొన్నారు అధ్యక్ష, వెలుగు బందులో సగం ప్రాంతం ముంపులో ఉంది. అలాగే కానవరంలో 200 ఆకర్లో హడావిడిగా ఆనాటి కలెక్టర్ గారు 200 ఎకరాలు కొనిపించి పక్కన పెట్టారు. అధ్యక్ష, ఏదైతే జగనన్న కాలనీ లేఅవుట్లంతా దగ్గర సార్, ఎవరైనా ప్రైవేటు యాజమాన్యాలు లేఅవుట్లు వేయాలంటే 80 అడుగులు 60 అడుగులు 40 అడుగులు మినిమం పెట్టారు. ఇదే జగనన్న కాలనీ 20 అడుగులు 20 అడుగుల్లో కాలవపోతే 4 అడుగులు 2 అడుగుల్లో 4 కాకపోతే 16 అడుగుల్లో రోడ్ల, 10,000 మంది ఉండే చోట 30 అడుగులు రోడ్లు ఏంటి సార్, అసలు సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, ఒక్కొక్కటి 32-40-45 కిలోమీటర్ల దూరంలో భూములు కొన్నారు సార్. ఇక్కడ లేబర్ పనిచేస్తున్న పేదవాడికి సెంటు భూమి పేరుతో ఇచ్చేసి మా దగ్గర ఇచ్చిన దాంట్లో 2,500 ఇళ్లు కట్టారు సార్. మొత్తం మీద 56,000 ఇళ్ళకి ఇస్తానని చెప్తే 2,000 ఇళ్ళు కూడా పూర్తి కాదా, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బు, 150,000 మాత్రమే ఇచ్చి అప్పు 35,000 అప్పు తెచ్చుకోమన్నారు, రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలే. ఆ విధంగా ప్రజలు దగాపడ్డారు. ఇది బ్రహ్మాండమైన స్కీమ్ని అలా నీరు కార్చి జగనన్న కాలనీ బొమ్మలు పెట్టి గేట్లు అమర్చుకున్నారే కానీ సరైన ఏర్పాటు చేయలేదు. మా ఒక్క నియోజకవర్గంలోనే 110 కోట్లు దోచేశారు సార్, ఎకరానికి 10 లక్షల రూపాయలు చొప్పున ఆనాటి రెవెన్యూ కలెక్టర్ల దగ్గర నుంచి ఎంపీ ఎమ్మెల్యేలు అంతా వాటా వేసి పంచుకొని ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్ కూడా కప్పం కట్టి దోపిడీ చేశారు. ఇది సమగ్ర విచారణ జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న కాలనీలో జరిగిన దగా మీద 1,000 కోట్ల రూపాయల దోపిడీ మీద సమగ్ర విచారణ జరగాలని తమ ద్వారా నేను కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ జగనన్న కాలనీస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా అర్బన్ ఏరియాస్ సంబంధించి నేను మాట్లాడదలుచుకున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ అర్బన్ ఏరియా నుంచి సుమారు 35-40 కిలోమీటర్ల దూరంగా ఇస్తే దీని దేనికోసం అన్నది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. జనరల్గా అర్బన్ ఏరియాస్లో ఉన్నానికి G+3 టిట్కో హౌస్కి మనం కట్టాము, ఆ ప్రాజెక్ట్ని అంతా కూడా నిర్వీర్యంచేసి 35 కిలోమీటర్ల దూరంలో ఈ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే అక్కడ ఏమవుతుందంటే అది వాళ్ళ నివాసానికి కాకుండా ఏదో సేల్ చేసుకోవడానికి అనే విధంగా ఇది ఉంది అధ్యక్ష. ఇది దానికి ఎవరైతే అక్కడికి వెళ్ళట్లేదో ఎవరికైతే అక్కడ మనం మళ్ళీ రీఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉండదన్నది నా ఉద్దేశం అధ్యక్ష. అలాగే మా గాజువాక ప్రాంతంలో రాజీవ్ గృహకల్ప అని చెప్పేసి గతంలో నిర్మాణం చేశాం అధ్యక్ష, సుమారు 3,500 ఇళ్ళు. అది ఎప్పుడో 2009లో చేసినటువంటి ప్రాజెక్ట్కి ఈ రోజుకి కూడా 2,000 ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి. అంటే మనం ఎవరికి అవసరం ఉంది ఎవరికి అవసరం లేదు అనేది గుర్తించకుండా లబ్ధిదారుల్ని ఏదో ఒక మనకి ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లాగా చేస్తే దానివల్ల మనకేం ఉపయోగం ఉండదు అధ్యక్ష. కనుక నేనేమంటానంటే దీని మీద ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులకు ఎవరికైతే ఉపయోగం ఉందో వాళ్ళకి ఇచ్చి ఎవరైతే సేల్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి క్యాన్సిల్ చేసి మళ్ళీ అక్కడ వెళ్ళి ఉందాం అనుకున్న వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నమస్కారం. నమస్కారం.